हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नीन ओम प्रकाश, प्रॉपर्टी एडवाइजर। लास्ट 15 इयर्स नुंची नीन रियल एस्टेट फील्ड लो उन्नानु, एक्कुवगा लैंड डेवलपमेंट लो उन्नानु, अंटे प्लाट्स अन्नमाट। अयिते एक्कुवगा कस्टमर्स वच्चेसी इन्वेस्टर्स अंदरू कूडा इन्वेस्टमेंट चेयडानिकी कोद्दिगा सतमतम अवुतू उंटारु। अंटे ఒక చోట నాలుగు చోట్ల పది చోట్ల అట్లా చూస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొద్దిగా సతమతం అవుతూ ఉంటారు. సో ఇలా సతమతం కాకుండా ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలంటే, డెసిషన్ తీసుకోవాలంటే దానికి ఏ రకంగా మనం ఆలోచించాలి, ఏ పారామీటర్స్ను తీసుకొని మనం ఈ ప్లాట్ తీసుకోవచ్చు లేదంటే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు అనే డెసిషన్ తీసుకోవాలంటే, మాకు నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి నేను ఒక ఫోర్ ఫార్ములాస్ చేశాను. ఈ ఫోర్ ఫార్ములాస్లో మీకు ప్రజెంట్ ఈ వీడియోలో నెంబర్ వన్ ఫస్ట్ ఫార్ములా చెప్తాను. నెక్స్ట్ 3 ఫార్ములాస్ వచ్చేసి తర్వాత 3 వీడియోలో, నెక్స్ట్ 3 వీడియోస్లో మీకు వాటి గురించి క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి రోడ్లే మన ప్రగతికి మార్గాలు. రోడ్లే మన ప్రగతికి మార్గాలు అంటే ఎలా అంటే, మ్యాక్సిమం డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఒక ఇండస్ట్రీ తీసుకున్నా, ఒక ఐటీ కంపెనీ తీసుకున్నా, ఇంకా ఏ కంపెనీ తీసుకున్నా కూడా మనకు రోడ్స్ను బేస్ చేసుకొని, ట్రాన్స్పోర్ట్ను బేస్ చేసుకొని, అక్కడ డెవలప్మెంట్ను బేస్ చేసుకొని, రిసోర్స్ను బేస్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనము రోడ్స్ను బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఫస్ట్ ఫార్ములాలో ఈ రోడ్లే మనకు ప్రగతికి మార్గాలు అనుకున్నప్పుడు దీంట్లో 3 పాయింట్స్ ఉంటాయి. 3 పాయింట్స్ను క్లియర్గా మీరు చివరి వరకు వినండి, ఈ వీడియోలో చివరి వరకు వినండి, విని క్లియర్గా అర్థం చేసుకోండి, మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. సో ఫస్ట్ది వచ్చేసి, ఏవైతే కొత్త రోడ్లు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందో ఆ రోడ్లలో ఎక్కువగా గ్రోత్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఫార్ములాలో నెంబర్ 1 పాయింట్ వచ్చేసి కొత్త రోడ్లలో ఎక్కువగా అప్రిషియేషన్ ఉంటుంది. కొత్త రోడ్ల పక్కన మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా అప్రిషియేషన్ ఉంటుంది. కొత్త రోడ్లు ఎక్కడ ఉంటాయి అనేది కూడా ఒక పాయింట్. ఈ కొత్త రోడ్లు అనేవి మనకు కొత్తగా ఒకటి ఎస్ఈజెడ్ వచ్చింది, దానికి అప్రోచ్ రోడ్ ఇవ్వాలి. కొత్తగా ఒక ఎస్ఈజెడ్ వచ్చిందంటే దానికి ఒక అప్రోచ్ రోడ్ ఇవ్వాలి. ఆ రోడ్డు మామూలుగా ఉండదు. ఎస్ఈజెడ్ అన్నప్పుడు అక్కడ కార్యకలాపాలు ఎన్నో ఉంటాయి, చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, ఆ తర్వాత పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి మినిమం 100 ఫీట్ రోడ్ ఇస్తారు. 100 ఫీట్ ఇవ్వచ్చు, 150 ఫీట్ ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, కానీ మనకు మినిమం 100 ఫీట్ అనేది ఎస్ఈజెడ్కి ఇస్తారు. ఎస్ఈజెడ్ కాకుండా నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కొన్ని చోట్ల. సో ఈ నిమ్స్ ఉన్న దగ్గరికి మనకు వెళ్ళే అప్రోచ్ రోడ్ ఉంటుంది. సో ఈ అప్రోచ్ రోడ్లకు అటువైపు ఇటువైపు దేనికైనా కూడా అప్రోచ్ రోడ్ అనేది మినిమం 1, 2, 3, 4 ఇలా కిలోమీటర్స్ కొద్దీ ఉంటుంది. మినిమం అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే గ్రోత్ ఎలా వస్తుంది, ఎటువంటి రోడ్లు అని అనుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీశైలం హైవేలో ఫార్మాసిటీకి వెళ్ళడం కోసమని కొత్తది అప్రోచ్ రోడ్డు కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ అప్రోచ్ రోడ్డుకు 2 సైడ్స్ అటువైపు ఇటువైపు మంచి అప్రూవ్డ్ వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే మనకు అప్రిషియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ ఎందుకు అప్రిషియేషన్ వస్తుంది అనుకుంటే, అది చాలా పెద్ద ఎస్ఈజెడ్. ఇది ఇంకోటి శ్రీశైలం హైవే నుండి మాత్రమే కాదు, మనకు అటు నుండి అంటే సాగర్ హైవే నుండి కూడా మనకు యాచారం దగ్గర నుండి
అప్రోచ్ రోడ్డు ఫార్మాసిటీకి ఉంది. సో ఈ ఫార్మాసిటీకి ఉన్న అప్రోచ్ రోడ్డు ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఫార్మాసిటీ దగ్గర మాత్రమే కొనాలని కాదు, ఎస్సీజెడ్స్కు వెళ్ళే రోడ్స్ ఏవైనా కూడా అప్రిషియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్లకు అటువైపు ఇటువైపు ఉన్న వెంచర్లలో ప్లాట్స్ కొనుక్కుంటే మనకు అప్రిషియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి రోడ్లు మనకు అంటే ఎస్సీజెడ్స్ ఫార్మాసిటీ ఒకటే ఉందా, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. తర్వాత ఆదిభట్ల దగ్గర ఉంది టీసీఎస్, టీసీఎస్కి వెళ్ళే రోడ్డు అది హైవే కాదు. ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది కూడా హైవే నుండి లోపలికి వెళ్ళే అప్రోచ్ రోడ్డు ఫార్మాసిటీ రోడ్డు కూడా. నేను చెప్పేవి ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్లో, ఫస్ట్ ఫార్ములా పాయింట్ నెంబర్ వన్లో వచ్చేసి హైవేలేవి చెప్పట్లేదు, హైవేల మీద ఇన్వెస్ట్మెంట్ కాదు, ఈ అప్రోచ్ రోడ్ మీద తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువగా అప్రిషియేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆదిభట్లలో ఉంది టీసీఎస్కి వెళ్ళే రోడ్డు, టీసీఎస్ అక్కడ కాంజెంట్ రకరకాల కంపెనీలు అక్కడ ఒక ఎస్సీజెడ్ ఉంది. ఆ తర్వాత టీఏఎస్ ఉంది, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఈఎస్సీజెడ్లకు వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లలో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అవుతుందో, ఎప్పుడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తారో లేదంటే రోడ్డు వైడింగ్ చేస్తారో, అప్పుడు అనౌన్స్మెంట్ అయిన వెంటనే ఆ రోడ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేసరికి అప్రిషియేషన్ చాలా వచ్చేస్తుంది. అనౌన్స్మెంట్ ఇంప్లిమెంటేషన్కు టైం చాలా, మన గవర్నమెంట్ అనేది టైం తీసుకుంటుంది, వర్క్ కంప్లీట్ కావాలి కదా. సో కాబట్టి ఈ టైంలో అనేది అప్రిషియేషన్ చాలా వస్తుంది. తర్వాత మన హైదరాబాద్కు ఒక కొత్త హైవే వచ్చింది, అది నేషనల్ హైవే. అది వచ్చేసి నేషనల్ హైవే 930P, నేషనల్ హైవే నెంబర్ 930P. అది గౌరెల్లి దగ్గర స్టార్ట్ అయ్యి గౌరెల్లి నుండి మనకు కొత్తగూడెం వెళ్తుంది. గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ ఎగ్జిట్ 10 నుండి కొత్తగూడెం వరకు వెళ్తుంది. ఇది మనకు గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్, అది తారామతిపేట జంక్షన్ అంటారు, బాచారం అంటారు. సో ఆ మూడు విలేజ్లకు మధ్యలో ఉంది కాబట్టి ఈ మూడు పేర్లతో పిలుస్తారు. సో ఈ తారామతిపేట జంక్షన్ గౌరెల్లి జంక్షన్ దగ్గర నుండి ఎగ్జిట్ 10, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎగ్జిట్ 10 నుండి మనకు పట్టుచీరల పోచంపల్లికి వెళ్తుంది రోడ్డు. పోచంపల్లి నుండి వలిగొండ, వలిగొండ నుండి తొర్రూరు, తొర్రూరు నుండి మహబూబాబాద్, ఇల్లందు, ఆ తర్వాత కొత్తగూడెం వెళ్తుంది. ఈ రోడ్డు వచ్చేసి మనకు నేషనల్ హైవే లాగా, నేషనల్ హైవేగా అనౌన్స్మెంట్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్రిషియేషన్ బాగుంటుంది. సో ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత ఏవైతే ఇంతకుముందు అనుకున్నట్టు ఎస్సీజెడ్స్ నేమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఎక్కడైతే రాబోతున్నాయో, ఆ తర్వాత ఎస్సీజెడ్స్ అయితే ఎక్కడైతే రాబోతున్నాయో ఆ రోడ్లలో, అప్రోచ్ రోడ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి అప్రిషియేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫార్ములా రోడ్లే ప్రగతికి మార్గాలలో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు హైవే ఏదైతే ఉందో హైవే నుండి సైడ్కు వెళ్ళే రోడ్స్ ఉంటాయి, లెఫ్ట్కు రైట్కు వెళ్ళే రోడ్స్ ఉంటాయి, హైవే నుండి డైవర్ట్ అయ్యే రోడ్స్ ఉంటాయి. సో ఈ రోడ్స్ ఏమైతే అంటే ఒక హైవే నుండి ఇంకొక హైవేకి వెళ్తాయి, ఒక హైవే నుండి ఒక ఎస్సీజెడ్కో, ఒక హైవే నుండి ఒక డెవలప్మెంట్ ఉన్న ప్లేస్కో వెళ్తాయి. ఈ రోడ్స్ వచ్చేసి మనకు మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్నీ కూడా 150 ఫీట్లు లేదంటే 120 ఫీట్లు లేదంటే 100 ఫీట్లు 150 ఆర్ 120 ఆర్ 100 ఫీట్స్ రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఎస్సీజెడ్ ఆర్ నిమ్స్ ఆర్ గ్రోత్ ఉన్న ఒక ఏరియా గవర్నమెంట్ ప్రాజెక్టుకు
వెళ్ళి అప్రోచ్ రోడ్డుకు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. అది ఫస్ట్ పాయింట్. నెంబర్ టూ పాయింట్ వచ్చేసి మాకు హైవే నుండి హైవే నుండి లోపలికి వెళ్ళే రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్స్ మనకు 150 ఫీట్ రోడ్స్, 120 ఫీట్ రోడ్స్ ఆర్ 100 ఫీట్ రోడ్స్. ఈ రోడ్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. వీటిలో ఎక్కువగా అప్రిషియేషన్ వస్తాయి. అంటే ఇప్పుడు మనకు 100 ఫీట్ తీసుకున్నా, 120 తీసుకున్నా, 150 రోడ్ తీసుకున్నా ప్రెజెంట్ రోడ్ వచ్చేసి కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో మాస్టర్ ప్లాన్లో ఎక్కువగా ఉంటుంది. సో మాస్టర్ ప్లాన్ అనేది కొద్ది రోజుల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. సో మాస్టర్ ప్లాన్ రోడ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు అప్రిషియేషన్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత ఈ రోడ్స్, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ను బేస్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ డెవలప్మెంట్ కానీ ఫర్దర్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు హైవే నుండి అప్రోచ్ ఉన్న పెద్ద రోడ్స్, 100, 120, 150 ఫీట్ రోడ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. ఎస్ఈజెడ్స్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఉన్న ఏరియాకు అప్రోచ్ రోడ్ అయిపోయింది. ఆ తర్వాత మేజర్ రోడ్స్, ఇవి హైవే నుండి ఒక హైవే నుండి ఒక హైవేకి కలిపే కనెక్టింగ్ రోడ్స్, బిగ్ రోడ్స్ అంటే 100 ఫీట్, 150, 120 ఫీట్ రోడ్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ మనకు ఇది వచ్చేసి హైవేసే, నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్. ఈ హైవేస్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి, అది మీకు తెలిసిందే. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ హైవే మీద లేకపోతే కొద్దిగా లోపలికి వెళ్ళి మనకు 0.5 కిలోమీటర్ లేదంటే 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళినా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఏమవుతుందంటే నాయిస్, రెసిడెన్షియల్ కాలనీ బాగా డెవలప్ అవుతుంది. హైవే మీద ఉన్నా ఓకే, హైవే నుండి లోపలికి ఉన్నా ఓకే. హైవే మీద ఉంటే కమర్షియల్గా బాగా డెవలప్ అవుతుంది, హైవే నుండి కొద్దిగా లోపలి ఉంటే రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. ఈ విధంగా డెవలప్ అయినా అప్రిషియేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మనకు హైవేస్ చూస్తే మనకు మొత్తం 10-11 వరకు హైవేస్ ఉన్నాయి. సో బెంగళూరు హైవే ఉంది, బెంగళూరు హైవే NH 44, తర్వాత వచ్చేసి శ్రీశైలం హైవే NH 765, ఆ తర్వాత వచ్చేసి సాగర్ రోడ్ స్టేట్ హైవే, ఆ తర్వాత వచ్చేసి విజయవాడ హైవే, ఇది వచ్చేసి NH 65, ఆ తర్వాత వచ్చేసి వరంగల్ హైవే NH 163, ఆ తర్వాత కరీంనగర్ హైవే ఉంది, ఇది స్టేట్ హైవే 1, ఆ తర్వాత మెడ్చల్ హైవే, అది నాగ్పూర్ రోడ్ అంటారు, అది NH 44, ఆ తర్వాత వచ్చేసి నర్సాపూర్ రోడ్ ఉంది, అది స్టేట్ హైవే, ఆ తర్వాత వచ్చేసి మనకు బాంబే హైవే ఉంది, ముంబై హైవే, ఇది NH 65. ముంబై హైవే తర్వాత మనకు శంకర్పల్లి వికారాబాద్ రోడ్ ఉంది, అది కూడా స్టేట్ హైవే. ఇలా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ అన్నీ కలిపి ఎగ్జిస్టింగ్వి 10 ఉన్నాయి. తర్వాత కొత్త హైవే వచ్చేసి NH 930P. సో ఈ 930P అనేది వచ్చేసి గౌరేలి దగ్గర నుండి మనకు కొత్తగూడెం వెళ్తుంది. సో ఈ రకంగా హైవేస్ ఉన్నాయి. ఈ హైవేస్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడైనా అవైలబుల్ ఉన్న చోట ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు అందరికీ చెప్పేది మెయిన్ థింగ్, అప్రూవల్. హెచ్ఎండీ లిమిట్లో ఉంటే హెచ్ఎండీ అప్రూవల్ ఉండాలి. హెచ్ఎండీ లిమిట్ దాటిన తర్వాత డిటీసీపీ అప్రూవల్ అనేది ఉండాలి. అప్రూవ్డ్ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ల్యాండ్ తీసుకుంటే క్లియర్ టైటిల్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత, క్లియర్ టైటిల్గా ఉన్న ల్యాండ్స్ మాత్రమే పర్చేస్ చేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇంకా ఏ టాపిక్స్ మీద మీకు వీడియోస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద నేను చెప్పాలి అనేది మీరు మీకు కామెంట్లో చెప్పండి, కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.